ఆదివాసులు అంటే మేము అడవికి ఆనుకునే సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళం. ఆ స్ఫూర్తితోటే ఈరోజు ఏదైతే జోడేన్గర్ ప్రాంతం ఉన్నదో ఆ అడవి ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఆయన పోరాడినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ ఆ ఆనవాళ్ళు కాకుండానే ఇతరితర ప్రాంతాల్లో తీసేసి ఏదైతే ఆ క్యాప్ ఉన్నదో దానికి పెట్టేసి ఇతర వాళ్లకు మాకు వివాదం రేపే విధంగా ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, అది ఏదైతే టీచర్ ఉన్నదో దాంట్లో అది తీసేసి మా మనోభావాలను కాపాడే వాళ్ళు అవుతారు. ఈరోజు ఆదివాసి సమాజం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఆయన స్ఫూర్తితోటే ఆ రోజు జల్ జంగల్ జమీన్ నినాదంతో బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడి ఈరోజు ఎంతో కొంత మేము ఉన్నామంటే ఆయన ప్రతిఫలంగానే ఉన్నాం. కాబట్టి ఈరోజు మాకు ఆరాధ్య దైవం అయినటువంటి కుమ్రం భీముకు ఆ విధంగా చేయడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు జోడన్ ఘాట్ రండి, జోడన్ ఘాట్ వచ్చి అక్కడ ఏమైతే ఆనవాయిలు ఉన్నాయో ఆయన యొక్క స్ఫూర్తి ఏ విధంగా అయితే ఉన్నదో దానికి చిత్రీకరించండి. మేము కాదనలేము, మేము స్వాగతిస్తాము. కానీ మీరు ఎక్కడో తీసి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మాత్రం చేయకండి అనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్టడము మరి అతని ఆ వేషంతో ఆ సన్నివేశంలో పెట్టడము చాలా చాలా విట్టురంగా ఉంది. ఎందుకంటే ఆదివాసి సమాజము ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయము అన్ని భిన్నంగా ఉన్నాయి. ఆ రోజు పోరాటం చేసిన చరిత్రలో మీరు చూసుకోండి. అది చూసుకుని ఈరోజు మాకు ఆ సినిమాలు తీసిన సినిమాలు తీయడం చాలా సంతోషమే. మా యొక్క పోరాట చరిత్ర ప్రపంచంలో తెలిసే విధంగా మీరు తీసుకురండి. కానీ ఇలా చేయడము తప్పని చెప్పేసి మేము ఈరోజు వేడుకోవడం జరుగుతుంది. లేని పక్షంలో ఒకవేళ రాజమౌళి గారు ఆ సన్నివేశాన్ని తీయకుంటే ప్రపంచ వ్యాప్తంగా మేము పోరాటము మేము ఆందోళన కారణంగా చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. మా సంస్కృతి సాంప్రదాయాలు అలాగే కట్టు బాటు వేషధారణ చాలా భిన్నంగా ఉంటాయి, ఇవి తెలుసుకోవాలి. ఆ సన్నివేశంలో చిత్రంలో వాళ్ళ మహిళల సన్నివేశ మహిళలు కూడా వేషధారణ ఎలా ఉంటుందో అవి చూపెట్టండి. కానీ ఇలా పెట్టడము చాలా బాధకరణ విషయం. కాబట్టి మేము ఒకటే కోరేది, ఆదివాసుల తరఫున మేము ఈరోజు గట్టిగానే మేము చెప్తున్నాము, మీరు వెంటనే తీసేయాలని చెప్పేసి విన్నవిస్తున్నాము. అనుకున్నది అదే దాని స్ఫూర్తిని తీసుకొని ఏదైతే రాజమౌళి గారు ఏం చేశారంటే ఒక సినిమా తీయడం జరిగింది, ఏదైతే RRR సినిమా. మరి ఆ సినిమాలో ఒక ఆదివాసుల పోరాట యోధుడ మరి మా యొక్క వేషభాష మా కట్టుబాటు ఉండాలి. కానీ ఒక ముస్లిం సోదరుడి పెట్టడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. ఆ రోజు నైజం ప్రభుత్వంతో పోరాటం చేసిండు, మరి వాళ్ళతో పోరాటం చేసిన వాడి పోరాటం చేసిన చరిత్ర మాది ఉన్నప్పుడు వాళ్ళ వేషం పెట్టడము ఎంతవరకు సమంజసమో. మా మహిళలు విషయానికి వస్తే మా యొక్క కట్టుబాటు వేషధారణ చాలా భిన్నంగా ఉంటాయి, అవి తీసుకురండి ప్రపంచానికి తెలియజేయండి. ఆదివాసులు ఎలా ఉంటారు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఇలా ఉంటాయి, వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి ఆ చరిత్రలో మీరు సినిమాలో పెట్టండి. కానీ ఈ విధంగా పెట్టడము ఒక సమాజంలో మరి వేరే సమాజానికి సంబంధించిన కట్టుబాటు పెట్టడము చాలా బాధాకరణ విషయము. రాజమౌళి గారికి మీరు పెద్దలు మంచి డైరెక్టర్ కానివ్వండి, కానీ ఈరోజు మాకు మా మనోభావాలను దెబ్బతీసే విధంగా చేశారు. కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఒకవేళ మీరు ఆ సన్నివేశాన్ని అక్కడ నుంచి తీసివేయకపోతే ప్రపంచవ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము. రాజమౌళి గారు తీయడం జరిగింది. ఏదైతే ఆ సినిమాలో ఉన్నటువంటి మరి టోపీని తొలగించి మరి ఆదివాసి సంప్రదాయాలకు భిన్నంగా అనుకూలంగా పెట్టాలని నినాదంతో కుమ్రం భీము పోరాడి అసూలు బాసినటువంటి ఆయన యొక్క సన్నివేశంలో ఒక మన ఇస్లాం మతానికి చెందినటువంటి టోపీ పెట్టుకోవడంతో ఆ వర్గానికి మాకు వివాదాస్పదంగా ఉంది. మరి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి, దానికి ఈరోజు జోడన్ఘాట్లో ప్రత్యక్షంగా ఉన్నాయి, ఆయన ఆనవాళ్ళు ఉన్నాయి కూడా. అక్కడ వచ్చి మీరు ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తే బాగుండేది, కానీ ఎక్కడో తీసి వాళ్లకు మా మధ్యన వివాదాస్పదంగా మారడం వాళ్లకు మాకు మీరు ఏవి విధంగా ఉన్నది. కాబట్టి మేము దీనికి వ్యతిరేకిస్తున్నాము. వెంటనే ఆ చిత్రాన్ని మీరు తొలగించాలి, లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మీరు వెంటనే దానికి ఇచ్చేయాలి, లేకుంటే
మీ సినిమాను విడుదల కూడా కానియమనేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం।